श्री महागणाधिपति नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षकुलंदरिकी नमस्कारं। నాగుల చవితి రోజు పొరపాటున కూడా ఏ తప్పులు చేయకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం। నాగుల చవితి పర్వదినం కార్తీక మాసంలో చాలా శక్తివంతమైనటువంటి పర్వదినం। అయితే కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి రోజు కొంతమంది తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు। అయితే నాగుల చవితి రోజు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు। ఆ తప్పులు ఏంటంటే నాగుల చవితి రోజు కూరగాయలు కట్ చేయడానికి కత్తి గాని చాకు గాని ఉపయోగించకూడదు। తెలిసి గాని తెలియక గాని నాగుల చవితి రోజు కూరగాయలు కట్ చేయడానికి దేనినైనా కట్ చేయడానికి కత్తి గాని చాకు గాని ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకండి। అలా చేస్తే సర్పదేవతలకు కోపం వస్తుంది। అలాగే నాగుల చవితి రోజు ఎలాంటి పనిముట్లు ఉపయోగించకూడదు। పనిముట్లు ఉపయోగిస్తే కూడా సర్పదేవతలకు కోపం వస్తుంది। అలాగే నాగుల చవితి రోజు ఎట్టి పరిస్థితుల్లో వండిన ఆహార పదార్థాలు తినకూడదు। వండిన ఆహారం తింటే కూడా సర్పదేవతల అనుగ్రహం తగ్గిపోతుంది। కాబట్టి పొరపాటున కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు ఈ తప్పులు చేయవద్దు। అలాగే అష్ట దరిద్రాలు పోవాలంటే అష్టైశ్వర్యాలు కలగాలంటే నాగుల చవితి రోజు పుట్ట దగ్గర ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి। ఆ విధి విధానం ఏంటంటే పుట్ట దగ్గర బియ్యం పిండితో ముగ్గు వేయాలి। పుట్ట మీద పసుపు కుంకుమ చల్లాలి। ఆ తర్వాత పుట్టలో పాలు పోసి పుట్టకళ్ళు అని ఉంటాయి, చిన్న చిన్న వెండి రేకుల్ని పుట్టకళ్ళు అంటారు, ఆ పుట్టకళ్ళు పుట్టలో వేయాలి। అప్పుడు సంతానం చల్లగా ఉంటారు, సంవత్సరం మొత్తం సంతానానికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి। అలాగే నాగుల చవితి రోజు పుట్టలో నూకలు పోయాలి, నూకలు ఉంటాయి కదా, ఆ నూకలు పుట్టలో పోస్తే కూడా దీర్ఘాయుర్దాయం కలుగుతుంది, సంతానం మంచి పురోభివృద్ధి సాధిస్తారు, ధనకనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు। అలాగే మీకు దగ్గరలో పుట్ట లేదనుకోండి, చాలా చోట్ల ఈ రోజుల్లో దగ్గరలో సిటీల్లో ఉండే వాళ్ళకి పుట్టలు కనిపించట్లేదు, మరి నాగుల చవితి రోజు దగ్గరలో పుట్ట లేదండి సిటీలో ఉంటున్నాం పుట్ట లేనప్పుడు ఏం చేయాలనే సందేహం చాలామందికి వస్తుంది। మీకు దగ్గరలో పుట్ట అవైలబుల్ లేకపోతే దేవాలయంలో చెట్టు కింద నాగదేవతల విగ్రహాలు ఉంటాయి, ఆ నాగదేవతల విగ్రహాల దగ్గరికి వెళ్ళి ఆ విగ్రహాల మీద ఆవు పాలు పోయండి, కాస్త పసుపు కుంకుమ చల్లండి, ఆ విగ్రహాల తోకల దగ్గర ఒక జిల్లేడాకు ఉంచి ఆ జిల్లేడాకులో బెల్లం పెట్టి నైవేద్యం సమర్పించండి, జిల్లేడాకులో బెల్లం ముక్కుంచి ఆ విగ్రహాల తోకల దగ్గర నైవేద్యంగా పెట్టండి, అలాగే ఆ నాగదేవతల విగ్రహాల దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపం పెట్టండి। అంటే పుట్ట లేని వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏంటంటే దేవాలయంలో చెట్టు కింద నాగదేవతల విగ్రహాలు, ఆ విగ్రహాల దగ్గర చక్కగా దీపం పెట్టడం, ఆ విగ్రహాలకు పాలు పోయటం చేసుకోండి। అలాగే ఇప్పుడు అన్ని సమస్యలకు కారణం ఏంటంటే కలిదోషాలు, కలిదోషం వల్లే కరోనా లాంటి భయంకరమైన వ్యాధులన్నీ కూడా వస్తున్నాయి। ఈ కలిదోషం నుంచి బయటపడటానికి నాగుల చవితి రోజు పుట్ట దగ్గర కానీ నాగదేవతల విగ్రహాల దగ్గర కానీ ఒక శ్లోకం చదువుకోవాలి। ఆ శ్లోకం ఏంటంటే కర్కోటకస్య నాగస్య దమయంత్య నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షేహే కీర్తనం కలినాశనం, ఈ శ్లోకం చదువుకోండి। కాబట్టి నాగుల చవితి రోజు ఏ తప్పులు చేయకూడదో ఆ తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి। సర్వే జనాః సుఖినో భవంతు స్వస్తి।